Hi friends, welcome to Telugu Education Hub's YouTube channel. Friends, vaalti video lo nemmitha discuss cheyabothunna topic ante chaala mandi ee topic gurinchi adugutunnaru. Asalu EWS gani caste gani income gani veeti valla manaku kalige benefit enti? Asalu main ga EWS gurinche chaala mandi aithe adugutunnaru. Kabatti ee three documents sambandhinchi unna benefits anedi ee vaalti video lo nenu clarity ga aithe cheptanu. Kabatti video anedi interesting ga useful ga untadi, purthiga chudadaniki aithe try cheyandi. Ikka topic aithe start chese mundu na chinna request enante, ippudivarku mana Telugu Education Hub's YouTube channel ni meeru evaraina subscribe cheyakokunda చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఒక్కొక్క డాక్యుమెంట్ గురించి అది ఎవరికి ఇస్తారు దాని యొక్క ఇంపార్టెన్స్ వన్ బై వన్ మనం అయితే గమనిద్దాం. మెయిన్గా ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్ అనమాట. ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనమాట. అంటే ఈ డాక్యుమెంట్ మెయిన్గా ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే ఓసీ కేటగిరీలో స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అంటే ఇక్కడ ఓసీ కేటగిరీ అంటే అందులోనూ ప్రతి ఒక్కరూ కూడా మనకి రిచ్ ఉంటారని లేదు కదా, కొంతమంది పూర్ అయితే ఉంటారు కదా, అలా పూర్ ఉన్న వాళ్ళకి ఇచ్చేదే ఈ యొక్క ఎకనామికలీ వీకర్ సెక్షన్ అన్న సర్టిఫికేట్ అనమాట. దీన్నే ఈడబ్ల్యూఎస్ అయితే అంటారు. మరి ఈ సర్టిఫికేట్ ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి అంటే, మనకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాలేజీలో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేది పెంచుతుంది అనమాట. ఏ విధంగా పెంచుతుంది అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అన్న కాలేజీలో మనకు 100 సీట్స్ ఉన్నాయనుకోండి, 100 సీట్స్లో మనకు 50 సీట్స్ అనేవి దాదాపు జనరల్ కింద అయితే ఉంటాయి. అంటే జనరల్ కింద అంటే ఏదైతే నార్మల్గా ఓసీ కేటగిరీ వాళ్ళు అయితే వస్తారు కదా జనరల్, మెరిట్ బేస్ మీద వాళ్ళ పరంగా ఈ యొక్క 50 సీట్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత రిమైనింగ్ 50 సీట్స్ ఉంటాయి కదా, వాటిలో మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి కొన్ని సీట్స్, బీసీలో ఏబి ఇట్లా మనకి డిఫరెన్స్ ఉంటాయి కదా వాళ్ళ రిలేటెడ్గా కొన్ని సీట్స్, అట్లా డివైడ్ అనేది చేస్తూ వస్తారు. ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద కూడా అట్లీస్ట్ ఒక 2 సీట్స్ కానీ 5 సీట్స్ కానీ మనకైతే ఉంచుతారనమాట. ఇక్కడ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఉంటారో వాళ్ళకి జనరల్ కేటగిరీలో కనుక సీట్ రాకపోయినట్టయితే వాళ్ళకి మేబీ ఈడబ్ల్యూఎస్లో సీట్ వస్తుందేమో అని చెక్ చేస్తారు. అలాంటప్పుడు మీకు మీరు కావాలనుకున్న కాలేజీలో సీట్ రావడానికి ఇంకా కొంచెం ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ మీకు 50 సీట్స్లో మీ ర్యాంకును బట్టి ఇస్తారు. ఇన్కేస్ మీ ర్యాంక్ హైగా ఉందనుకోండి, మేబీ అక్కడ సీట్ అనేది రాకపోవచ్చు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటాలో కేవలం ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. కాబట్టి అట్లా ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరైతే పెట్టారో వాళ్ళలో ర్యాంక్ కంపారిజన్ చేసి ఎవరికైతే బెస్ట్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి సీట్స్ అనేవి ఇస్తారు. ఆ విధంగా రెండు కంపేర్ చేసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఇక రెండవది ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దాదాపు మనకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ చెప్పానో అదే విధంగానే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా క్యాస్ట్ వైజ్ ఏదైతే కాలేజీలో రిజర్వేషన్స్ ఉంటాయో అందులో మీకు సీట్ తెచ్చిపెట్టడానికి యూజ్ అనేది అవుతుంది అనమాట. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రతి క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారు. దాంతోపాటు ఇక్కడ కాలేజీలో ఏవైతే క్యాస్ట్ పరంగా అంటే కమ్యూనిటీ ఆర్ కేటగిరీ వైజ్ ఏవైతే కొన్ని సీట్స్ సపరేట్ చేసి ఉంటారో ఆ సీట్స్లో కేవలం ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మరి మీరు ఆ కేటగిరీ అని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్లో సబ్మిట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ఆ కేటగిరీ కిందకి వస్తారని తెలుస్తుంది. కాబట్టి అలా చూసుకున్నా మీకు ఏదైతే సీట్ అనేది కాలేజెస్లో కావాలో దాని యొక్క ఛాన్సెస్ అనేది పెరుగుతాయన్నమాట. ఇక మనకు థర్డ్ది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిన్గా బెనిఫిట్ ఏంటి అంటే, మనకు గవర్నమెంట్ అన్న వాళ్ళు మనకు ఫీజు రెంబర్మెంట్ అనేది ఇస్తారనమాట. ఈ ఫీజు రెంబర్మెంట్ ఏది బేస్ చేసుకొని ఇస్తారు అంటే, మీకు ఏదైతే యాన్యువల్లీ మీ పేరెంట్స్కి వస్తున్న ఇన్కమ్ను బేస్ చేసుకొని మీకు ఫీజు రెంబర్మెంట్ ఇవ్వాలా లేదా మీరు పూరా కాదా అన్నది మనకు అక్కడైతే తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఫీజు రెంబర్మెంట్ అయితే ఇస్తారు. మరి ఎంత ఉంటే ఫీజు రెంబర్మెంట్ ఇస్తారు అంటే, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో 2.5 lakhs ఇన్కమ్ కంటే తక్కువ ఉంది అనుకోండి, మీకు గవర్నమెంట్ కాలేజ్ కానీ యూనివర్సిటీస్లో కానీ సీట్ వచ్చినట్టయితే మీకు ఫీజు రెంబర్మెంట్ అయితే ఇస్తారు. ఫీజు రెంబర్మెంట్ ఎంత ఇస్తారు అంటే, మీ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందో అంత ఫీజు రెంబర్మెంట్ ఇస్తారు. మాక్సిమం 27,000 పర్ ఇయర్ అయితే మీకు ఫీజు రెంబర్మెంట్ అయితే ఇస్తారు. ఆ ఫీజు రెంబర్మెంట్ తెచ్చుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. ఇవి మెయిన్గా ఈ త్రీ డాక్యుమెంట్స్ సంబంధించి కలిగే మనకైతే బెనిఫిట్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.